ఆగస్టు తొమ్మిది బీహార్ సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతము జనతా యూ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నడుస్తాం తొమ్మిది ఆగస్టు మధ్యాహ్నం పన్నెండున్నరకి ముఖ్యమంత్రి బీహారు రాష్ట్ర గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కోరారు ఆయన మేము బీజేపీతో తెగతెంపులు చేసుకుని వేరే భాగస్వామ్య పక్షాలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నామని లెటర్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన బీహారు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే పదహారు మంత్రులు రాజీనామా సమర్పించారు గత కొంతకాలంగా గత రెండు నెలలుగా జనతా యు భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధము ఒకరిపై ఒకరికి అపనమ్మకం ఏర్పడటం ప్రారంభమైంది దీనికి కారణం బీహార్లో కూడా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడ ఒక ఏక్నాథ్ షిండేని గుర్తించాడు అక్కడున్న ఏక్నాథ్ షిండే ఎవరంటే గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆర్సిపి సింగ్ ఆర్సీపీ సింగ్ జనతాదళ్ పార్టీకి చెందినవాడైనా కూడా భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ జనతాదళ్ పార్టీని ఏదో ఒకరోజు భారతీయ జనతా పార్టీలో విలీనం చెయ్యాలనే ఆలోచన ఉన్నట్టుగా జనతాదళ్ అగ్రశ్రేణి నాయకత్వం గమనించి ఇక బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే మంచిది అనే నిర్ణయానికి వచ్చారు అక్కడ ఉండే శాసనసభ్యుల బలాబలాలను పరిశీలిస్తే ఉండే మొత్తం శాసనసభ్యుల సంఖ్య రెండు వందల నలభై మూడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి డెబ్బై ఏడు మంది ఉన్నారు డెబ్బై ఏడు మందికి అదనంగా మరో ఐదుగురు చిన్న పార్టీల వారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటే ఎనభై రెండు మంది ఉన్నారు జనతాదళ్లు యూ తరపున నలభై ఐదు మంది గెలిచారు మొత్తం కలిపి నూట ఇరవై ఏడు మంది ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు రెండు వందల నలభై మూడు శాసనసభ్యులున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు ఆర్జేడి రబ్రీదేవి వాళ్ళ కూటమికి తొంభై ఆరు మంది ఉన్నారు ఆర్జేడీ గుర్తుపై గెలిచిన వాళ్ళు ఎనభై మంది ఉంటే సిపిఐ తరఫున పన్నెండు మంది చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి తొంభై ఆరు మంది ఆర్జేడి పార్టీ తరఫున సభ్య సభ్యులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బీహార్లో పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఎంఐఎం పార్టీకి ఒకరున్నారు అంటే ఆర్జేడీ కాంగ్రెస్ జనతా దళుడు మూడు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఇప్పటికే నితీష్ రబ్రీదేవితోనూ అలాగే సోనియా గాంధీతో చర్చించి భారతీయ జనతా పార్టీకి దూరంగా జరిగి ఆర్జేడీ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వం ఏర్పడటానికి కృత నిశ్చయానికి వచ్చినట్టు సమాచారం ఉంది బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడక ముందు గతంలో ఒకసారి ఆర్జేడీ జనతా దళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కానీ అభిప్రాయ భేదాలు రావటం వల్ల ఆర్జేడీకి దూరమై భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టారు ఏదేమైనా బీహార్లో నితీష్ కుమార్ ఆయన వయసు పెద్ద వయసు అయిపోవటం ఆయన జనతాదళ్ పార్టీపై పట్టు సడలిపోవటం ఎన్నికల్లో బీజేపీ డెబ్బై ఏడు సీట్లు గెలిస్తే జేడియు కేవలం నలభై ఐదు సీట్లు మాత్రమే గెలవటం క్రమేణా జనతాదళ్ పార్టీ బలహీనపడి రోజు రోజుకి క్రమేణా బీజేపీ బలాన్ని పెంచుకుంటూ ఉంది అమిత్ షా ముఖ్యమంత్రి నితీష్తో మాట్లాడి ఇరవై ఇరవై ఐదులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది శత విధాల అమిత్ షా ముఖ్యమంత్రి నితీష్ని ఒప్పించటానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాక ఈ బీజేపీ జేడియూ సంకీర్ణ ప్రభుత్వం పతనం ఉంది కొత్త ప్రభుత్వము రూపుదిద్దుకుపోతుంది మరి ఇటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వేచి చూచే ధోరణిలో ఉంది అయినా బీహార్లో కూడా వాళ్ళ తరపున జేడియూకు చెందిన ఆర్సీపీ సింగ్ని ఏ విధంగా అయితే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని తయారు చేశారో అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్కి అదే పాత్ర పోషించేలా ప్రోత్సహిస్తారనే వార్తలు వెలువడుతున్న తరుణంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ఆర్జేడీ జేడియూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఏర్పడిన ప్రభుత్వం ఎంత కాలము మనుగడ సాగిస్తుందనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే మూడు పార్టీలు కూడా విభిన్న ఆలోచనలు కలిగిన పార్టీలు ఆర్జేడీ కాంగ్రెస్ జేడియు ఒకరినొకరు ఎప్పుడు తిట్టుకునే పార్టీలు వాళ్ళకి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం అనేది ఏదీ లేదు ఈనాడు ఆ మూడు పార్టీలకి కనీస ఉమ్మడి కార్యక్రమం ఏంటంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడమే ఉమ్మడి కార్యక్రమం కానీ బీహారు రాష్ట్ర అభివృద్ధికి ఏ రకమైన ఉమ్మడి ప్రణాళిక లేదు ఆర్జేడీ అవినీతికి మారుపేరుగా ఉంది ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన పశుగ్రాస కుంభకోణంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేటి వరకు కూడా జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి యావత్ భారతదేశానికి కూడా తెలిసిన విషయమే తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు కేవలం కులాన్ని అడ్డం పెట్టుకుని బీహార్లో యాదవ సామాజిక వర్గాని యొక్క మద్దతుతో మాత్రమే అక్కడ రాజకీయం చేస్తున్నాడు కానీ అక్కడ బీహారు ప్రజల యొక్క ఆమోదాన్ని పొందలేకపోయింది ఆర్జేడీ అది కుటుంబ పార్టీ వారసత్వ పార్టీ కులతత్వ పార్టీ కేవలం యాదవ సామాజిక వర్గ అండతోనే కొనసాగుతున్న పార్టీ అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల మద్దతు కలిగిన భారతీయ జనతా పార్టీకున్న మద్దతు ఆర్జేడీ పార్టీకి లేదు ఏది ఏమైనా బీహారు రాజకీయాలు రసవత్తరంగా మారిన తరుణంలో భారతీయ జనతా పార్టీ వేచి చూచే ధోరణి అవలంబిస్తుందా లేదు ఏక్నాథ్ షిండే రూపంలో మాజీ కేంద్ర మంత్రి ఆర్సిపి సింగ్ని రంగములో దింపి పార్టీల మధ్య విభజన తెచ్చి అక్కడ ఈ ప్రభుత్వము కొనసాగుతుందా లేదనే అనిశ్చితిని ఏర్పాటు చేస్తుందా వేచి చూడవలసిన ధోరణే ఏమైనా రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా బీహార్ యొక్క రాజకీయ పరిణామాలను నిశితముగా పరిశీలిస్తున్నారు ఏది ఏమైనా నవంబర్ డిసెంబర్లో జరగబోతున్న హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఎన్నికలపై బీహార్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల ప్రభావము ఏ మాత్రము ఉండదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు హిమాచల్లో గుజరాత్లో మళ్ళీ ఈ ఇరవై ఇరవై రెండు నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ భేరీ మోగించడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు